Hello everyone, Namaste, welcome to our channel Sindhu Creations, create new. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఈరోజు మనం హెల్దీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి అని అంటారా, క్వీన్ ఆఫ్ ద హర్బ్స్ గురించి మాట్లాడుకోవాలి. క్వీన్ ఆఫ్ ద హర్బ్స్ ఎవరు, ఏంటి ఏంటి ఆ లీఫ్ ఏంటి అని అంటారా, దట్ ఈస్ ద హోలీ బేసిల్ లీఫ్, తులసి లీఫ్. ఓకే, తులసి లీఫ్ మనందరికీ తెలుసు. మన ఇళ్ళల్లో ప్రతి ఒక్క హిందువు మ్యాక్సిమం 90% ప్రతి ఒక్కరు తులసి చెట్టును పూజిస్తారు. అండ్ పూజించడం ఎంత ముఖ్యమో అండ్ తులసి నుంచి వచ్చే మెడిసినల్ వాల్యూస్ కూడా అంతే ముఖ్యమండోయ్. మన పూర్వీకులు ఎందుకు ఏదైనా కానీ ఒక చెట్టుకు ఇలా పూజించడం జరుగుతుంది, ఇలా ఏమంటారు ప్రదక్షిణలు తిరగల్ల, ఇప్పుడు రావి చెట్టు ఉంటాయి కదా, వాటికి ఎందుకు రావి చెట్టు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయటం, పూజలు పునస్కారం చేయటం ఇలా ఎందుకు అని అంటే అందులో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో ఆ మెడిసినల్ వాల్యూస్ ఆ చెట్టుకి దగ్గరగా మనం ఉండటం వల్ల అది రెస్పిరేటరీ అంటే గాలి నుంచి మనకు రెస్పిరేషన్ సిస్టమ్ ద్వారా మన బాడీలోకి ఎంటర్ అయితే మన బాడీలో ఏదైనా ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్ ఉన్నా కూడా వీటికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి. అది అన్నమాట ఆ లాజిక్ ఏంటంటే, అది ఎందుకు చెట్టుకు ఇప్పుడు రావి చెట్టుకు ఉసిరి చెట్టుకు తిరుగుతాం. ఇప్పుడు తులసి చెట్టును కూడా పూజించడంలో అమ్మవారు తులసీమాత దేవత అయినా కూడా, బట్ తులసి చెట్టులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కోసం మనము ఆ తులసి చెట్టు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ మనం తీసుకోగలుగుతాము తులసి ఆకుల వల్ల అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను దాని గురించి చెప్తాను. కాకపోతే జనరల్గా అందరికీ తెలుసు తులసి ఆకు మంచిది అండ్ జలుబు దగ్గుకు తగ్గుతుంది, బట్ వాటితో పాటు ఇంకా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అవేంటంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే తులసి ఆకుల్ని క్వీన్ ఆఫ్ ద హర్బ్స్ అని ఎందుకు అన్నారు అని అంటే, తులసి ఆకులు ఆయుర్వేదం మెడిసిన్స్లో చాలా మెడిసిన్స్కి తులసి ఆకుల్ని వాడతారు, అందుకే అది క్వీన్ ఆఫ్ ద హర్బ్. అండ్ తులసిలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అంటే కృష్ణ తులసి, రామ తులసి ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. బట్ నేనైతే చూసింది కృష్ణ తులసి, రామ తులసి, అవి నేను రెండు పెంచుకుంటూనే ఉంటాను. అంటే పూజించే తులసిలోనూ సపరేట్గా కుండీ కూడా పెట్టుకొని చేస్తుంటాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి తులసి వెరైటీస్ గురించి తెలిసింది, అంటే ఎన్ని ఉంటాయనేది ఇంకా మీరు ఆయుర్వేదంలో అయితే మనకి బాగా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ తులసి చెట్టు గురించి తెలిసింది, బట్ ఈ తులసిలో ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని అంటే మీరు ఆశ్చర్యపోతారు వింటే తెలుసుకుంటే. ఏంటి అని అంటే, ఫస్ట్ యాంటీ ఏజింగ్గా మారుతుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా వాడుకోవచ్చు, యాంటీ టాక్సిన్స్గా వాడచ్చు, అండ్ యాంటీ పైరటిక్ అండ్ యాంటీ టాక్సిన్స్. ఓకే, ఈ ఫోర్ ఉన్నాయన్నమాట. ఓకే, యాంటీ ఏజింగ్, యాంటీ ఏజింగ్ అంటే ఇట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడే మెడిసినల్ వాల్యూగా, ఆయుర్వేదంలో మెడిసినల్ వాల్యూగా ఈ తులసి లేయర్స్ని వాడతారు. ఎలా వాడతారు అంటే, మామూలుగా వాళ్ళు డ్రై చేసి పౌడర్ చేసి సమ్ మోతాదులో అంటే కొన్ని రేషియోస్లో మాత్రమే ఇంత క్వాంటిటీకి అని చెప్పి మిక్సింగ్ చేస్తారండి. బట్ మనం సింపుల్గా ఇంట్లో బ్యూటీ టిప్గా వాడుకోవాలి అని అంటే, తులసి ఆకుల్ని పేస్ట్లా చేసుకొని అందులో కొంచెం పసుపు, పించ్ ఆఫ్ పసుపు, టర్మరిక్ పసుపుని అప్లై చేసేసి ముఖంకి అంతా క్లీన్గా అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నారనుకోండి, చాలా క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ వస్తుంది. అది కాకుండా మనకి పేస్ట్ అంతా కూడా ఇట్లా అప్లై చేసేటప్పుడు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అందుకోసమే ఆ తులసి ఆకుల పేస్ట్లో మనం ముల్తాని మట్టి కానీ శనగపిండిని కానీ వీటిని యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు అదంతా కష్టం అండి అని అంటే, చాలా ఈజీ ఏంటంటే, తులసి ఆకుల్ని బాగా దంచేసి ఆ రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ వేసేసి దాన్ని అప్లై చేసేయండి.
అప్పుడు పసుపు వేయడం వల్ల మీకు స్కిన్ గ్లో అవుతుంది అండ్ మొటిమలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తగ్గుతుంది. అండ్ ఈ తులసి ఆకుల రసం వల్ల మనకి మచ్చలు, మంగు, రింకల్స్ అండ్ ముడతలు, పిగ్మెంటేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఏదైనా మస్కిటోస్, ఇలా పుట్టినప్పుడు వచ్చే ఇచ్చింగ్స్, దద్దుర్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఫేస్కి ఒకటే కాదండి, మీరు నెక్ రీజియన్లో కానీ ఎక్కడైనా హ్యాండ్స్కి కానీ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో బ్యూటీ టిప్గా తులసి ఆకులు ఎలా వాడాలో తెలుసుకున్నాం కదా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే యాంటీపైరటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీపైరటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు. వాపు అనేది మన బాడీలో ఎప్పుడు వస్తుంది అని అంటే మన బాడీ ఎప్పుడైనా స్ట్రెస్కి ఫీల్ అయినప్పుడు ఆ రిలేటెడ్ రీజియన్కి సంబంధించి నరాలు కానీ అవి ఉబ్బుతాయన్నమాట, అంటే కాస్త వాస్తాయి. వాయటం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీలో చాలా స్లోగా జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అంత స్లోగా జరుగుతుందో అందులో ఆక్సిజన్ కూడా లెవెల్స్ తగ్గుతాయి. సో అందుకోసం మనం చాలా పెయిన్స్ భరించాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ హెడేక్ ఉంటుంది, మీకు ఇక్కడ నరాలన్నీ బాగా ఉబ్బేస్తాయి అన్నమాట, ఎక్కువ ఆలోచించడం వల్ల కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల కానీ. సో అలాంటప్పుడు కానీ ఇంకా మనకి ఎక్కడైనా బాడీలో చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా కూడా మనం ఈ తులసి ఆకుల టీని తయారు చేసుకొని తాగితే ఆ స్ట్రెస్, బాడీ పెయిన్స్, చిన్న చిన్న జ్వరము, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చే జ్వరము ఇదంతా తగ్గిపోతుంది. ఎలాగంటారా, తులసి ఆకుల టీని ఎలా చేయాలి అని అంటే టూ మెథడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ వచ్చేసి తులసి ఆకుల్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. అండ్ వాటర్ని బాగా బాయిల్ చేసేసి ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ తులసి ఆకుల్ని వేసేసి, అంటే ఎన్ని వేస్తారు, వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి ఒక 10 లీవ్స్ వేసుకోండి. ఆ 10 లీవ్స్ వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసేయండి, అంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే ఆ తులసి ఆకులు ఆ వేడికంతా రసం అంతా వచ్చేస్తుంది. సో మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ని తీసుకోగలిగితే అలాగనే కొంచెం కొంచెంగా తీసుకోండి. మాకు ఆ ఫ్లేవర్ నచ్చలేదంటే షుగర్ ఆర్ హనీ, హనీ ఈజ్ ద బెస్ట్, బట్ ఇఫ్ యూ నీడ్, మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది ట్రై చేయొచ్చు, ఓకేనా. సో అది వన్ మెథడ్, ఫస్ట్ మెథడ్ తులసి ఆకుల టీ, తులసి హాట్ టీ. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అని అంటే వాటర్ని, తులసి ఆకుల్ని అట్ ఏ టైమ్ మనం బాగా బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసుకొని, ఫిల్టర్ చేసుకోకపోవచ్చు, తులసి ఆకులు నమలచ్చు, పెద్ద కష్టం ఏం కాదు, అంటే అంత ఘాటుగా ఏమి ఉండవు అన్నమాట. సో అలా అయినా ఫిల్టర్ అయినా చేసుకోండి, లేదంటే ఫిల్టర్ చేసుకోవద్దు, మీ ఇష్టం. దాంట్లో కొంచెం తేనె యాడ్ చేసేసుకొని టీలాగా తాగేసినారంటే మీకు ఏదైతే స్ట్రెస్ ఉంటుందో ఆ స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది, బాడీ పెయిన్స్ కూడా తగ్గుతుంది. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అంటే వన్ డే తాగేసి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఏమంటారు తగ్గుతుంది అని అంటే కష్టం అండి. అండ్ మినిమం 45 డేస్ రోజు పర్టికులర్ టైంలో తులసి హాట్ టీ తాగారనుకోండి, ఖచ్చితంగా మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నమాట. ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగటం వల్లనే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే మన బాడీలోకి ఎంటర్ అయితే అది బయటికి తరిమేస్తుంది. ఇది క్లియర్ కరెక్టా, అర్థమైందా, ఎలా తులసి టీ తాగడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ఎలా కాపాడాలంటే ఇమ్యూనిటీ పవర్ని మనకి ఇస్తుంది. అది 1 or 2 డేస్లో తాగడం వల్ల జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది తప్ప కంప్లీట్ రాదు. మినిమం 45 డేస్ కంటిన్యూస్గా తాగాలి. ఆఫ్టర్ 45 డేస్ గ్యాప్ ఇచ్చేసేయండి, 45 డేస్ వరకు. ఏదైనా కూడా ఎక్కువగా తీసుకోకూడదు, అది మంచి విషయమైనా సరే. తులసి ఆకుల్ని 45 డేస్ తాగి మళ్ళీ 45 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 45 డేస్ తీసుకోవాలి అని ఎందుకు అంటున్నామంటే తులసి ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఇప్పుడు మీ అందరికీ బాగా తెలుసు, కరోనా సీజన్లో విటమిన్ సి ఎంత ఇంపార్టెంటో. మనం ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో, క్యాప్సూల్స్ రూపంలో రకరకాలుగా కరోనా పేషెంట్స్ ఇంకా చాలామంది చాలా విధాలుగా తీసుకుంటున్నారు. ఎందుకు తులసి విటమిన్ సి తీసుకోవాలి అని అంటే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అండ్ బాడీ హీట్ రీప్రొడ్యూస్ చేస్తుంది, బాడీలో వేడిని ఉత్పన్నం చేస్తుంది అన్నమాట. సో అలా చేయటం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ మన దరిదాపుల్లోకి రానియకుండా బాడీ బాగా ఫైట్ చేసి కాపాడుతుంది అగెన్స్ట్ దట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి. మన యాంటీజెన్స్ అనేటివి బాగా ఫైట్ చేసి కాపాడుతుంది మన బాడీ. అది విటమిన్ సి యొక్క
బెనిఫిట్ అనమాట. సో తులసి ఆకులో విటమిన్ సి ఉంటుంది. ఈ వింటర్ సీజన్ రెయినీ సీజన్ ఈ 6 మంత్స్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ మార్చ్ టు జూన్ జూలై వరకు అంటే హాట్ సమ్మర్ సీజన్స్లో మాత్రం కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా వేడిగా ఉండి మన బాడీ కూడా వేడిగా ఉంటే ఇట్ లీడ్స్ టు హై ఫీవర్ ఆర్ హై టెంపరేచర్ అనమాట. సో అలా కాకుండా మనం దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఇంకా పైరటిక్ అన్నా ఇన్ఫ్లమేషన్ అన్నా రెండు ఒకటే. అండ్ యాంటీటాక్సిన్స్, యాంటీటాక్సిన్స్ ఏంటంటే తులసి హాట్ టీ అనేది ఒక ఏమంటారు క్లీన్జర్ లాగా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్, చెడు విష పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి పంపించేదానికి ఇది ప్రేరేపిస్తుంది అన్నమాట తులసి హాట్ టీ. అందుకోసమే మనం ఆ తులసి హాట్ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ని తగ్గించేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది యాంటీటాక్సిన్గా కూడా వాడతారు. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా సూపర్గా పనిచేస్తుంది పర్టికులర్ టైంలో మార్నింగ్ వాడడం. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే తులసి ఆకుల్ని రెండు విధాలుగా వాడచ్చు. మార్నింగ్ టైం లేవగానే ఎలా చేయాలి అని అంటే మనకి ఇంట్లో తులసి చెట్లు ఈజీగానే పెరుగుతాయి, కుండీల్లో పెంచుకుంటాం కదా. సో అలా పెంచుకున్న తులసి ఆకుల్ని ఒక 10 తీసుకొని నైట్ టైము వాటర్లో నానపెట్టేసి మూత పెట్టేసి పొద్దున్నే ఆ నీళ్ళని తాగినామంటే అది డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మాకు అంత ఓపిక లేదండి మర్చిపోతున్నామని అనుకునే వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రష్ ఒక 10 తులసి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి నమిలేసి తినేసి గోరువెచ్చని నీరు తాగండి. ఈ 2 టిప్స్ ఈజీనే కదా హాట్ టీ కంటే. హాట్ టీ కూడా చాలా ఈజీనే, బట్ కొంతమంది టీ కాఫీ ఇలా తాగే వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు కదా, సో అలా అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్కి ఈ తులసి హాట్ టీ అనేది ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు నమ్మరంటే నమ్మరు, ఆశ్చర్యపోతారు. ఆ ప్రాబ్లం ఆ డిజీజ్ ఏంటి అని అంటే డయాబెటీస్. డయాబెటీస్ వల్ల డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నాట్ ఈవెన్ 1 or 2 days అలా 1 day 2 days తాగేసి మాకు తగ్గలేదు అంటే కాదండి, రెగ్యులర్గా తీసుకోవాలి. అంటే మనం తులసి హాట్ టీ తీసుకొని ఆఫ్టర్ దట్ బాగా స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న రైస్ ఇంకా వేరే గ్రేవీస్ పొటాటో ఫింగర్ చిప్స్ ఇలా అంతా తీసుకొనేసి డయాబెటీస్ తగ్గలేదంటే ఎలా తగ్గుతుందండి. సో ఏదైనా కానీ మనం దాన్ని కరెక్ట్ వేలో వాడితేనే తగ్గుతుందండి. సో అది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏంటంటే మనిషి యొక్క బాడీలో ఆ తీవ్రతని బట్టి అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట, ఆ డిజీజ్ యొక్క కెపాసిటీని బట్టి మనం మెడిసిన్ తీసుకోవాలి. ఇవన్నీ ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా ప్రైమరీ ట్రీట్మెంట్. ఈ చిన్న చిన్న అలవాట్లతో మనం పెద్ద పెద్ద రోగాల్ని దరి చేరకుండా చూసుకోవచ్చు. ఓకే, సో డయాబెటీస్ ఎలా అంటే ఇలా హాట్ టీ కానీ తులసి రాత్రి నానబెట్టి ప్రొద్దున తీసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి, మనకి ఎక్కువగా రిలీజ్ అవ్వవు అన్నమాట. బ్యాలెన్స్ అయిపోతాయి అంటే విటమిన్ సి అనేది మనకి దా షుగర్ సుక్రోజ్ యొక్క లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వదు, పూర్తి తగ్గదు. తగ్గదు అంటే రెగ్యులర్గా తీసుకుంటే మేబీ వాళ్ళ హెల్దీ హ్యాబిట్స్ వల్ల తగ్గచ్చు, బట్ పూర్తి తగ్గాలి అని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో మీరు అది గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న అలవాట్లతో కొంచెం బాడీ తేలికగా త్వరగా నయమయ్యేలాగా చేసుకోవచ్చు కదా, అలాగనమాట. సో అర్థమైంది కదండి తులసి ఆకుల వల్ల మనం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. అంటే యాంటీ డయాబెటీస్కి మనకి ప్రాబ్లం ఉండదు, డైజెషన్కి ప్రాబ్లం ఉండదు, అండ్ బ్యూటిఫుల్కి అంటే బ్యూటీ ప్రోడక్ట్స్లో ఏ విధంగా వాడాలి ఎందుకోసం వాడతారు అనేది తెలుసు. అండ్ మనకి నొప్పులు తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. కోల్డ్ అండ్ కఫ్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. అంటే చిన్న చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఈ తులసి హాట్ టీ తీసుకోవడం వల్ల ఈజీగా తగ్గిపోతుంది. ఎలా, ఎంత ఈజీగా అంటే మీరు మెడిసిన్స్ బయట మార్కెట్లో దొరికే ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సీజన్కి తగ్గట్టుగా మారుతూ ఉండాలి. సీజన్ అనేది ఎక్కువగా వింటర్ రెయిన్ ఇలా ఉన్నింది అనుకోండి,
అప్పుడు మనం ఏం చేయాలి, ఈ హాట్ టీ ఇలా తీసుకోవాలి. అదే మళ్ళీ సమ్మర్లో ఉంటే అది మనం ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న జ్యూసెస్ ఇలా తీసుకుంటాం కదా. సో మనం సీజన్కి తగ్గట్టుగా ఫాలో అవుతే మన బాడీ హెల్తీగా ఫిట్గా ఉంటుందండి. సో నాకు తెలిసిన ఈ విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. సో మీకు ఈ విషయం ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ షేర్ అస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కన థంబ్ అప్ సింబల్ ఉంటుంది, అంటే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక హెల్దీ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.